నెక్స్ట్ సాంగ్ ఒక శివయ్య సాంగ్ పాడమంటే పాడతాను, లేదంటే కినా ఫోక్ సాంగ్కి వెళ్ళిపోదాం. శివయ్య సాంగ్ పాడాలా? ఓకేడా. కాదు అందరూ పాడి. ఎండి కొండాలు ఏలెటోడా, అడ్డపొట్టు శంకరుడా, చోల పట్టుకొని తిరగటోడా, జగాలను గాస జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపెట్టోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. శివయ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ నా ఫేవరెట్ సాంగ్, మీ అందరి ఫేవరెట్ సాంగ్ ఇది. చాలా అద్భుతంగా రాశారు పెద్దలు గోరటి వెంకన్న గారు. కంచురేగి తీపి ఓలే లక్ష్మమ్మ అని చెప్పి ఒక ఒక లేడీని వర్ణించుకుంటూ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆయన
చాలా గొప్ప లిరిక్స్ ఆయనవి. సో మీ అందరి కోసం ఆ పాట దయచేసి లిరిక్స్ అబ్జర్వ్ చేయండి, నాకు చాలా ఇష్టం ఈ పాట. ప్లీజ్ సార్ తెలుసు కదా సార్ ఈ పాట కంచురేగి తీపి. కంచరే గీతి పివోలే లచుమమ్మని కంఠమెంత మధురమేవో లచుమమ్మ. కంచరే గీతి పివోలే లచుమమ్మని కంఠమెంత మధురమేవో లచుమమ్మ. కంచరే గీతి పివోలే లచుమమ్మని కంఠమెంత మధురమేవో లచుమమ్మ. దారిలో పల్లేరు ముల్లే ఆమె కాలు మోపితే
ఏమైతాయి మల్లెలైతాయి అంత గొప్పగా వర్ణించిండు మన గోరటి వెంకన్న దారిలో పల్లె ముల్లే లచ్చుమం నీవు కాలు మోకితే నీవు కాలు మోపితే మల్లెలైతవే లచ్చుమం కంచరే గీతి పీవలే లచ్చుమం సార్కి బాగా ఇష్టమైన సాంగ్ కుడి భుజం మీద కడవ అండ్ బుల్లెట్ సాంగ్ ఇంకా బాగా ఇష్టము సార్కి సో మీ అందరికీ కూడా ఇష్టం అనుకుంటున్నా నేను సో ఫస్ట్ బుల్లెట్ మీద వెళ్ళిపోదామా లేకుంటే కుడి భుజం మీద కడవ పెట్టుకుందాం మీ ఇష్టం మీకు చాయిస్ ఇస్తున్నా చెప్పండి సార్ చెప్పండి కుడి భుజం ఆర్ బుల్లెట్ అయితే నేనే వాడేసుకుంటా ఎవరిది ఇంటరాక్ట్ అవ్వను నేను ఇప్పుడు ఓకే బుల్లెట్ రెడీ నేను బుల్లెట్ తోలిన బండి తెలుసా మీ అందరికి చూసే ఉంటారు సార్ ఏం సార్ అందరినీ క్లాస్గా అలా కూర్చొని ఉండాలనుకుంటున్నారా ఏం సార్ నేనేమైనా సంగీత కచేరీ చేస్తున్నానా సార్ తింటుర్రా వింటలేరా వినిపిస్తలేదా నాకనిపిస్తలేదట్రా ఓకే రెడీ యాంకర్ గారు ఏంది అయిపోయిందా అక్కడ ఏం డాన్సులు గీన్స్లు ఏం లేవా ఇక్కడ ఫోన్లో చూసుకుంటే చాటింగ్ చేసుకుంటుంది రెడీ చూపుల్లో ఉంది చదువు ఎరా
వచ్చి నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు, ఒంటరిగా ఒక్కడలా తిరుగుతూ ఉంటే నన్ను వేధించేవాడి వెనక ఖాళీ సీటు, కారులు చూపించు వాడి చూపుడు వేలు, చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు, ఏడడుగులేసీచుకుంటున్నా వందేళ్ళు వాడు నడిపే పన్నే రాయలేదు పీళ్ళు, వాడి చూపుల్లో ఉంది చెగువే రాట్రెండు, వాడు నడిపే పండి రాయలేను వేడు, వాడి చూపుల్లో ఉంది చెగువే రాట్రెండు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సాంగ్, దాని కుడి భుజం మీద కడవా, దాని ఎడం భుజం మీద కూడా కడవా. ఆ పాట రెడీ, ఎక్కడన్నా పోతే క్లాప్స్ కొట్టండి అని అడగాల్సి వస్తుంది. వీళ్ళందరికీ తెలుసు మనం కళాకారులం అని, మన ప్రపంచమే ఇది, కానీ అడగాల్సి వస్తుంది. మీరు చెప్పిన తర్వాత ఇన్ ఇయర్ తీసేసాను సార్, నేను అయినా కూడా వినిపించట్లేదు సౌండ్ నాకు. లాస్ట్ తమ్మారెడ్డి భరతరాజరెడ్డి సార్ వచ్చి ఇక్కడ డాన్స్ చేస్తారంట, చెప్పారు నేను డాన్స్ చేస్తానని చెప్పి, మాట ఇచ్చిన మాట తప్పకండి సార్. మీరు పైకి రాకుండా పర్వాలేదు సార్, అది మీకోసమే అరేంజ్ చేశారు. బుల్లెట్ సాంగ్ సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు కొత్త విషయం కూడా తెలిసింది అనమాట. ఇప్పుడు అందరికి చెప్పారు సార్, మాట తప్పకండి సార్, మీరు డాన్స్ చేస్తానని చెప్పారా లేదా? ఆయన చెప్తే అయితే మాట తప్పరు, నవ్వుతురు, కానీ చెప్పారా లేదా అని డౌట్ అనమాట నాకు. అంతే, నేను మంగ్లీ అబద్ధాలు చెప్పదు గుర్తుపెట్టుకో నువ్వు అసలు. ఓకే, మీరు అందరూ మంగ్లీ అక్కడ నుంచి ఏ పాట అని అరుస్తూ ఉంటే కూడా అడగట్లేదు మీరైతే. ఏంటి లైబ్రరీలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు, అంటే అప్పుడు కొంచెం కదా అసలు నువ్వు ఏం పడినా మాకు ఓకే అని కూసురు. ఇక ఇంత మంచి స్టూడెంట్స్ లాగా వింటున్నారు తెలుసా ఈరోజు స్టూడెంట్సే వాళ్ళందరూ. సో ఈ పాటకైతే నాకు తెలిసి అక్కడ చాలా మంది లేచి డాన్స్ చేస్తారు కూడా. పోరీలు ఉన్నారు అక్కడ, చిన్న చిన్న పోరీలు కనపడుతున్నారు, మగవాళ్ళే కనిపిస్తున్నారు. సరే మాటలు వద్దు, మనకు పాటలే బొచ్చడని పాటలు ఉన్నాయి. వామ్ము రెడీ. నాద ప్రియకం భుజం మీద కడవా, దాని గుత్తపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు
ఇన్నేళ్ల తర్వాత మీ స్టెప్ చూడడానికి మాకు అవకాశం దక్కింది ఈ రోజు రమణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇందాక గోరే టెంకన్న గారు రాసిన పాట లక్ష్మమ్మ అని ఉంది కదా, అది మంగళమ్మ అని మార్చేస్తే బాగుంటుంది. ఆ పాట మొత్తం నీకే చెల్లుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్స్ ఎ లాట్. బెస్ట్ కాంప్లిమెంట్ నాకు న్యూ ఇయర్ స్టార్టింగ్లో ఇంత మంచి కాంప్లిమెంట్, థ్యాంక్ యూ మంగళమ్మ. సో సత్యమ్మ అని కూడా అడచ్చు అనొచ్చు. హాహా ఖచ్చితంగా సత్య కదా నా పేరు ఒరిజినల్ తెలుసు. మాకు మంగళీనే, మంగళీనే ఫేమస్, మంగళీనే మాకు తెలుసు, మంగళీనే మా హృదయాల్లో ఉందన్నమాట. ఇంకో పాటకి మాత్రం మీరందరూ డాన్స్ చేయాల్సిందే. ఏంది ఇంత ఇంకో పాట పాడదు బండి అనక బండి గట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వదో కొడుకో. ఆ పాట పాడతాను ఎలాగో డీజే ఉంది, బట్ పాటలు కూడా మంగళీ పాటలు కూడా అప్పుడు వస్తారు కదా. మీరు ఇట్లా ఇట్లా అంటున్నారు, ఇదివరకు దాకా మన పాటనే కదా అమ్మాయిల పాట, అది ఎందుకు రాలే? ఇప్పుడు వస్తారు, ఇక్కడ ఉన్నా నేను. రాజా గారు మీరు కూడా రావాలే. ఓకే నెక్స్ట్ జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి కాకుండా తమ్మారెడ్డి అని పెడదాము. అయ్యా సార్ పెట్టమంటే పెడతాం సార్, లేదంటే లేదు సార్, మీ ఇష్టం సార్, వద్దా సార్? అంటే ఎక్కడ వీలైతే అక్కడ పెట్టు. మళ్ళీ ఆయన తర్వాత కొడతాడు ఆయన, ఆయన బిడ్డ వయసు నాది, కొడితే తప్పే ఉంది. ఎందుకు వాడినావు పిల్ల నువ్వు అని. ఓకే ఆడకెళ్ళి నవ్వులు వస్తున్నాయి కానీ డాన్స్ రావట్లేదు. ఇప్పుడు చేయాలి. ఆ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ లా కూర్చున్నారు ఆడ లేసి. రెడీ తింటురు అనుకుంటా, డిస్టర్బ్ చేయకు, ఆగు, తిన్న తర్వాత వస్తారేమో. అయితే ఇప్పుడు కొంచెం మంచి 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 పాటలు, అంటే మంచి పాటలు, బ్యాడ్ పాటలు అని ఏం లేదు కానీ, లేకుంటే చూడు ఇక్కడ చూడు, లేకుంటే కాదు కాదు తింటుండండి. మధ్యలో ఒక చిన్న బ్రేక్ లాగా ఇద్దాము మనము, ఆ బ్రేక్ లో పాటలు వింటున్నాం కదా, సో ఆ పాటలకు ఆడాల్సింది. బ్రేక్ ఇయ్యాలా సార్? ఆ బ్రేక్ మాకు ఆ బ్రేక్ వద్దు మంగ్లి, వాళ్ళు స్నాక్స్ కి డిన్నర్ కి మధ్యలో బ్రేక్ ఇమ్మంటున్నా నేను మెయిన్ కోర్స్ కి మధ్యలో. ఆహా ఏమి రుచి, ఆ పాట పాడాలి అంతే కదా, రుచిలోనే అలా మురిగి తేలుతురు మంగ్లి. ఫిగర్ పడకు, కొంచెం జోష్లోకి వస్తారు మా వాళ్ళు. వాళ్ళు జోష్లోకి వచ్చినాక నువ్వు నిన్ను నువ్వు తట్టుకోలే వాళ్ళని, అంతేనంట. వాళ్ళు ఒక మూడు వస్తుంది, వాళ్ళకి టైం వస్తుంది అన్నట్టు. ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నారు, ఎనర్జీ ఏమైనా పెట్టిరా? ఫుడ్ పోతుంది, ఎనర్జీ డ్రింక్స్ పోతాయి కదా లోపలికి, అప్పుడు వస్తారు, మజా వస్తుంది. నీకు ముందులేగా. సో ఇప్పుడు గోదావరి గట్టుంది పాడుకుందామా సార్? సో ఏది పాడినా ఇలానే వింటానంటున్నారు. ఇప్పటి వరకు సైలెంట్, ఇంకాసేపు అయితే వైలెంట్. సైలెంట్ ఉంటే పాటలు మరి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనే ఒక డౌట్ వస్తుంది నాకు. నేను ఇందాక చెప్పాను కదా, మీరందరూ రేసుగురంలో శృతి హాసన్ లా ఉన్నారు, అన్ని లోపల ఫీల్ అయితే ఎలా మీరు బయటకు చెప్పాలి కదా. మంగళీలా తయారవ్వండి మీరు, అదే కదా. సో ఒక్కసారి మంగళీ కోసం ఓ వేసుకోండి. ఓహో ఇక్కడ అబ్బాయిల దగ్గర నుంచి బాగానే సౌండ్ వచ్చింది. అమ్మాయిలు మీరు అరవరా? కొంచెం తినాలి మంచూరియన్, కొంచెం లోపలేరా ప్లీజ్. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, సోన బుమ్మ బిడ్డరో, కరా బుంది లడ్డురో, ఆడించేక పట్టిరో. జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కరా బుంది లడ్డురో, కరా బుంది లడ్డురో, ఆడించేక పట్టిరో. బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్రా టీము హెడ్డురో, కోనసీమ ప్లట్టురో, కోనసీమ ప్లట్టురో, పొరడు ఏటు తట్టురో. గొర్రెంతకు మెత్తగను రే గొర్రెంత
పాటలు మింగావా అంతా ఎర్రక పుట్టావే అందరి కడుపులు కొట్టావే కత్తిరో ఫిగరు అగర బత్తిరో ఫిగరు అగర బత్తిరో ఇది అసలు మీది మిత్తిరో కర్ర పెళ్ళమే నువ్వు నాకు పెండ్లమే నువ్వు నాకు పెండ్లమే పూలు పండ్ల పళ్ళమే అడగకుండానే క్లాప్ సౌండ్ పెరిగింది ఇప్పుడు. ఓకే డన్. నెక్స్ట్ సాంగ్ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు. సో ఇక్కడ ఉన్న రంగమ్మలు మంగమ్మలు పిల్లాళ్ళు మేక్ సమ్ నాయిస్. యాంకర్ అమ్మనే సీట్ లో కూర్చుంటే ఎట్లా యాంకర్ అమ్మ ఇక్కడ వచ్చి జోష్ అక్కడ సింగర్ ని అక్కడ సింగర్ ని నుంచో పెట్టి ఆ జోష్ ముందు ఏం జోష్ పనికొస్తుందని ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అయ్యయ్యో రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు మరకమ్మ అంటే చూడటం మరు రైతు అయినా చెయ్యదు రంగమ్మ మంగ